సిద్ధానికి మళ్ళీ సిద్ధమట ఓ సభ ఆ పశ్చిమ గోదావరిలో ఏలూరు దగ్గర ఏదో దొంగల ఎంకలు కప్పెట్టేసి అసలు ఈ సిద్ధం సభ ఖర్చు ఎవరుందండి నాకు అర్థం కావట్లా ఆర్టీసీ బస్సులు ఇవన్నీ పెడుతున్నారు ప్రభుత్వం నుంచే ఖర్చేస్తున్నారంట పార్టీ అకౌంట్ నుంచి ఇవ్వట్లేదు అంట మన వైద్యం 3 లక్షలు అంటే పాత 30 వేలు 40 వేలు వచ్చారు అది కూడా మరి ప్రభుత్వం నాకేశారు चाल मोर दौज पार्टी फंड मैं फंड खर्चपे वाली पार्टी पेसर कंसलटंट साक्षि स्टाफ अंदर निदन मनोहर गारे आरोप प्राजेक्ट पनी मन दिखमन पनी मन सलह व्यक्ति 140 కోట్లు खर्चपे మనోహర్ గారు మాట్లాడితే ఆయన గణాంకాలు లేకుండా మాట్లాడను మాజీ స్పీకర్ ఆయన గణాంకాలతో సహా చెప్పాడు దానికి సమాధానం చెప్పాలి బాబు సరే ఈ సిద్ధో సభ మళ్ళీ ఇక్కడ ఏలూరులో సిద్ధమయ్యారు దానికి ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షలు ఒక 20 రోజులు వాయిదా వేస్తారు ఇంతకంటే దారుణం ఉంటుందా ఒక పొలిటికల్ పార్టీ వాళ్ళ పొలిటికల్ రెడీనెస్ ని తెలియజేయడం కోసం ఒక మీటింగ్ పెట్టుకుంటారు అది ప్రభుత్వానికి సంబంధం లేదు అయినా పరీక్షలు కూడా వాయిదా వేశారంటే అది ఎంత దారుణం ప్రజలు అర్థం చేసుకోవాలి విజ్ఞులైన ప్రజలు ఎంత దారుణంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడం అనేది చరిత్రలో కూడా అంతన ఫీలింగ్ మాట్లాడుకుంటాం రూత్లెస్ మరి అంత దారుణంగా ఆ సిద్ధం సభకి ఎంత దరిద్రం చేయడానికి సిద్ధమైపోయారు మరి ఇంకా మాట్లాడితే సిద్ధం సిద్ధం మేము సిద్ధం అంటారు పరివాల్ కూడా పేపర్లో వచ్చింది పోటుకు ఒక క్యాండిడేట్ ని యాడులి పోటుకు ఒక క్యాండిడేట్ ని మార్చేస్తున్నారు ఒక పేపర్లో వచ్చింది ఉబ్బల్ తమ్మయ్య గారు అన్నారు ఎవరు సమ్ యాంకర్ టైప్ లేడీ ఒక అమ్మాయిని దుబాయ్ రప్పించారని రాశారు ఇంకొక అమ్మాయి పేరు ఏదో చెప్పారు ఇవాళ కొత్తగా ఢిల్లీ బోస్ గారిని కూడా అడిగితే మరి ఆయన అవునన్నారో కాదన్నారో తెలియదు పేపర్లో చూశారు ఏ రకరకాల పేరు రోజుకు పేరు వస్తాను నా మీద పోటీకి మనటిదాకా నాకే టికెట్ రాదని వాగారు కాలకేయులు ఏం పీక్కుంటారు సార్ వచ్చిందిగా నేను ఇంత చెప్తున్నాను అది వేరే విషయం అనుకో కానీ మీరు సిద్ధం 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 అంటున్నారు అసలు నా మీద క్యాండిడేట్ ఎవడో చెప్పండి రా కనీసం రేపు మీటింగ్ లో అయినా అనౌన్స్ చేసేయండి అప్పుడు కనీసం మీరు ముందు కాకపోయినా రేపుడికైనా సిద్ధమయ్యారని చెప్పి అనుకోవచ్చు ఎవరు నా మీద క్యాండిడేట్ ని రేపు అనౌన్స్ చేయండి మా జిల్లాలోనే నా బాధ జిల్లాలోనే పెడుతున్నారు కదా ఆ 3 జిల్లాలకి ఈ మీటింగ్ అంటారు కదా కృష్ణ ఇష్ట ఇష్టు మీరు సిద్ధమైపోయారు కదా మేము సిద్ధమే మిమ్మల్ని ఓడించడానికి మేము సిద్ధమే కాదే ఏదో ఇలా సింపుల్ గా నీకన్నా ఎక్కువ జనాలకు రీచ్ అయ్యేలాగా మాట్లాడతాం మాకు 1 మిలియన్ వ్యూస్ ఉన్నాయమ్మా జగనం మీరు 2 లక్షలు దాటం అంత సబెట్టినా కూడా మాకు 1 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు ఎవ్రీడే సంచేత ఐ కెన్ రీచ్ మోర్ పీపుల్ దాన్ యూ కాబట్టి మేము సిద్ధంగానే ఉన్నాం కాకపోతే మీకులాగా ప్రభుత్వ డబ్బుని 100 వేల కోట్లలో దుర్వినియోగం చేసే ఇంట్రెస్ట్ లేదు అవకాశం ఉన్నా మేము చెయ్యం సో కాబట్టి చెప్తున్నా ముందు ఆమె పక్కలో కామెంట్లు ఆడి ఈ కాల్ కేస్ ఎవరికి ఇస్తారు బోస్ గారు ఎవరైనా చెప్పేసి రేపు కనీసం ఇప్పుడుగానే సిద్ధంగా ఉన్నారని ఇట్స్ ఛాలెంజ్ అని తెలియదు ఛాలెంజ్ చేస్తే కానీ మీరు రేపు అనౌన్స్ చేయరు అంటే చేసేయండి ఇక ముగించే ముందు ఒక చిన్న విషయం డిఎస్పీ ట్రాన్స్ఫర్ విషయం ఆ భీమవరానికి కూడా రెడ్ చేశారు మళ్ళీ ఎందుకంటే మన అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు కోపం నేను హోరీ చేస్తున్నాను అక్కడ ఎంపీగా సో అక్కడ రెడ్డి
ఏవేరేడి సరే చూద్దాం రెడ్డి ఏం చేస్తాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక రెడ్డి ఎక్కడ ఉంటాడో మేము చూస్తాం అసలు రెడ్డికి చూస్తాం అది అందరినీ ఎవరి పేరు మీద వేయించారో ఆ సంగతి కూడా చూస్తాం చీప్ ట్రిక్స్ వద్దు 11 మంది ఒక కులం రెడ్డి నామధేయులకు ఫోటోలు 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 ఇప్పుడు దాకా ఫోటోలు పోస్టుల్లో ఉన్నా నీకు దారుణంగా సుధాకర్ రెడ్డి ఇంకెవరు వీళ్ళందరూ సహకరించారు ఆ ప్రకాశం జిల్లా ఒక అన్ఫోర్డ్ అయ్యేసి ఇంకో రెడ్డిని వేశారు ఎస్పీగా ఇంకా ఈ పోస్టులు అన్నింటిలోనూ మీకు కావాల్సిన వేసుకుని మొన్న ఎస్పీలు డిసిపీలు ఐజీ ర్యాంకుల్లో కూడా ఓటల్ పోస్టుల్లో పెట్టారు అంటే ఎవరైనా పేరెట్టేసుకుంటే అదృష్టం అంతే మరి వీళ్ళు కూడా మరి ఎందుకనో వీళ్ళకి ఇలాగే సహకరిస్తున్నారో మరి నాకు అర్థం కావట్లేదు మ్యాటర్ ఆఫ్ టైం అనదర్ 2 మంత్స్ ఎందుకు ఇంత కక్కుర్తి పడ్డామని చెప్పి అందరూ బాధపడే సమయం ఆసన్నమైంది మీ డ్యూటీ మీరు సిన్సియర్గా చేయండి లేదంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన వెంటనే ఇంత అదలు పడేస్తాం మిమ్మల్ని అందులో డౌట్ ఏమీ లేదు మొత్తం లిస్టు మీ పాత పోస్టుల్లో ఏం అరాచకాలు చేశారు పేపర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ న్యూస్ నెట్వర్క్ మొత్తం రెడీగా ఉన్నాయి సో మన తెలంగాణలో మార్చారు 23ని అలాగే మారుస్తారు మీరు ఈ 20 రోజులు మీ నడవడిక సక్రమంగా ఉంటే మంచిది అక్రమాలు చేస్తే లేచిపోతారు అంతే నోటిఫికేషన్ వచ్చాక ది సీఎం విల్ బి పవర్లెస్ ఇంకెవరు పవర్లో ఉన్నారనుకున్నారు కూడా ఉండకపోవచ్చు మీ పని మీరు సిన్సియర్గా చేయండి పేరు చివర అతనికి పేరు చివర 2 లక్షలు ఉన్నంత మాత్రాన మీ పేరు చివర కూడా 2 లక్షలు ఉన్నంత మాత్రాన అంత చేసి అక్కర్లేదమ్మా ఊరుగు డూ యువర్ వర్క్ అని చాలా మనస్ఫూర్తిగా ఉన్నతంగా ఉండవలసిన పోలీస్ ఆఫీసర్లకి విన్నవిస్తూ బి ఇంపార్షియల్ డూ యువర్ జాబ్ పార్లమెంటు సమయం అవుతాను థ్యాంక్ యూ రేపు వెళ్ళండి.